హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు తెలుసు ఈ మహాసముద్రాల లోతుల్లో ఎన్నో రకాల జీవులు మొక్కలు ఉన్నాయి అవి మన భూమిపై జీవరాశికి భిన్నంగా ఉంటున్నాయి పైగా వాటి రంగులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి వాటి ఆకారం చూస్తే ఇలాంటి జీవులు కూడా ఉన్నాయా అనిపిస్తుంది అంతుపట్టని రహస్యాలకు నిలయంగా మహాసముద్రాలు మారుతున్నాయి ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ చాలా మిస్టరీలకు సమాధానాలు దొరకలేదు వేల ఏళ్లుగా సమాధానాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ముఖ్యంగా భూమిపై డెబ్బై శాతం ఉన్న సముద్రపు నీటిలో జీవరాశిపై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి అంటార్కిటికా సహా చాలా చోట్ల తవ్వకాలు జరిపి అక్కడ జీవరాశిని ల్యాబుల్లో పరీక్షిస్తున్నారు అలాంటి వింత జీవుల్లో మరొకటి చేరింది దీనిపై ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది అమెరికా రాష్ట్రం అలాస్కా సముద్ర తీరంలో ఈ వింత జీవి కనిపించింది ఇదో జంతువుగా భావిస్తున్నారు చూడటానికి ఇదో మర్రి చెట్టులా ఉంది రంగు మాత్రం వేరుగా ఉంది దీని మధ్య భాగంలో గుండ్రంగా ఉంది చుట్టూ ఊడల్లాంటివి ఉన్నాయి భూమిలో వేర్లలాగా అవి కనిపిస్తున్నాయి ఈ జీవి కదులుతుండడం వల్ల ఇది ప్రాణం ఉన్న జీవి అని అర్థమవుతోంది ఈ వీడియో చూడండి అలాస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బీచ్లో సారా విస్సర్ ఆల్బర్ట్ ఈ జీవిని చూశారు వెంటనే వీడియో తీశారు దీన్ని తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు సారా ప్రకారం ఈ జీవిని బాస్కెట్ స్టార్ అంటారట బాస్కెట్ స్టార్ అనేవి సముద్రంలో పద్దెనిమిది వందల అడుగుల్లోతున జీవిస్తూ ఉంటాయి దీని శరీరానికి చెట్టు కొమ్మల్లాగా బ్రాంచ్లు ఉంటాయి వాటిని అది చేతుల్లాగా వాడుకుంటుంది ఈ చేతులు అటు ఇటు కదపగలవు వీటి ద్వారా ఇవి తమ ఆహారాన్ని వేటాడగలవు ఎప్పుడైనా ఈ కొమ్ములు విరిగిపోతే తిరిగి మళ్ళీ రాగలవు ఈ జీవిని తాను సముద్రంలో వదిలేసినట్లు సారా తెలిపారు అయితే ఆమె రెండు వేల పంతొమ్మిదిలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది ఇప్పటికే దీన్ని పదిహేను లక్షల మందికి పైగా చూస్తారు వేల కొద్ది కామెంట్లున్నాయి చాలామంది జీవిని చూసి ఇది ఏదో గ్రహాంతరవాసిలాగా ఉందని అంటున్నారు ప్రకాశం జిల్లాలో సముద్ర తీరంలో వింత చేప కలకలం రేపింది చీరాల వాడరేవ సమీపంలో ఒడ్డు కొట్టుకొచ్చింది చూడ్డానికి తెల్లగా రాయాకారంలో మూడు కళ్ళతో కేజీన్నర వరకు బరువుంది సముద్రం ఒడ్డిన వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు పరిశీలించారు ముందు పట్టుకోవడానికి భయపడ్డారు తర్వాత ధైర్యం చేసి దగ్గరికి వెళ్లారు పట్టుకుని చూస్తే రబ్బరులాగా సాగుతోంది గతంలో ఎప్పుడూ తాము ఇలాంటి చేపను చూడలేదంటున్నారు ఈ చేప విచిత్రంగా ఉండడంతో చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు వస్తున్నారు ఈ చేపను చీరాల మత్స్యశాఖ అధికారి పరిశీలించారు తాము కూడా గతంలో ఎప్పుడూ దీన్ని చూడలేదని చెబుతున్నారు ఈ చేపకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నిపుణులకు చూపించాలని భావిస్తున్నారు అప్పుడే క్లారిటీ వస్తుందంటున్నారు రెండేళ్ల కిందట మిస్ అయిన మహిళ సముద్రంలో తేలుతూ కనిపించింది పైగా ఆమె ప్రాణాలతో ఉండటం గమనార్హం కొలంబియాలో చోటు చేసుకునే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది చనిపోయేందుకు సముద్రంలో దూకి ఎనిమిది గంటలైనా ఆమె ప్రాణాలు పోలేదు పైగా ఆమె ఊహించని రీతిలో నీటిపై తేలుతూ కనిపించింది సమయానికి జాలర్లు ఆమెను గుర్తించి రక్షించడానికి ప్రాణాలతో బయటకు తీస్తారు నలభై రేళ్ల ఏంజిల్ గైటన్ రెండేళ్ల నుంచి కనిపించడం లేదు దీంతో కుటుంబీకులు ఆమె కోసం వెతికి ఇక లాభాలను ఎదుర్కొని ఆశలు వదిలేశారు తాజాగా రోలాండో విస్తల్బా అనే జాలరీ బోట్లో చేపల వేటకు వెళ్తుండగా దూరంగా ఏదో చెక్క దొంగలా కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మహిళ తేలుతూ కనిపించింది ఆమె మరెవరో కాదు గైటన్ రెండేళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్న ఆమె జీవితంపై విరక్తి కలిగి సముద్రంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆ తర్వాత ఏమైందనేది ఆమెకు కూడా తెలియదు నేను నీటిలోకి దొగ్గానే స్పృహ కోల్పోయాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు నా చేతికి నావికలు సేఫ్టీ కోసం ఉపయోగించే ఆ వస్తువు నా చేతికి ఎలా తగిలిందో తెలియదు దేవుడు నాకు రెండో జన్మిచ్చాడు నేను చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు నేను ఇతరులకు సాయం చేయడం ద్వారా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపింది ఆమె సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా నీటిలోనే ఉందని జాలర్లు తెలిపారు ఆమె నీటి నుంచి బయటకు తీసిన వెంటనే నీరు తాగించామని ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైందన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి